దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు. సమయంలో మీ నామం పేరిట ప్రకటించబడుతున్నటువంటి వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అయ్యా, మాట్లాడే మనుషుడు నేనైనప్పటికీ ఈ మాట మీది గనక మీరు కార్యం జరిగించండి. పరిశుద్ధాత్ముడా, నేను ఒకవేళ సరిగా చెప్పలేకపోవచ్చేమో కానీ మీరు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీరు తండ్రి మీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి బలహీనపరిచే దుష్టునికులన్నీ కూడా లయపరుస్తూ గ్రహింపగలిగిన మనస్సును ప్రతి వారికి దయచేసి మాట్లాడుటకు వాక్శక్తిని అనుగ్రహించి నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 105వ కీర్తనలో 39వ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 39వ వాక్యం. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. వారికి చాటుగా ఉండటానికి ఆయన మేఘమును కల్పించాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ యొక్క జీవిత ప్రయాణం గురించి. వారు ఐగుప్తు దేశంలో నుండి పాలుతేలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వారు వెళుతున్న వారి ప్రయాణంలో వారికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘము కల్పించాడంట. మేఘము ఎందుకు కల్పించాడు అంటే, మనందరం అనేకసార్లు వినే ఉంటాం, వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా ఆ వేడిమి నుంచి ఆ ప్రజల్ని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పశువులతో కూడా వారు ప్రయాణం చేసి వెళుతున్నారు కనుక వారికి అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి ఎండల నుంచి, వారు ఎడారుల్లోంచి అరణ్యాల్లోంచి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి సరైనటువంటి ఆశ్రయం ఏది కూడా లేని సమయంలో వారి ప్రయాణంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను బట్టి దేవుడు వారికి చాటుగా ఉండటం కోసం ఒక మేఘమును కల్పించాడని ఇక్కడ రాయబడి ఉంది. వారి ప్రయాణంలో వారు చక్కగా వారు యాత్ర కొనసాగించారు అంటే, ఈరోజు నాకు కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికే, కొన్ని కిలోమీటర్లు వచ్చేటప్పటికే వాహనాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రకరకాల ప్రయాణ సాధనాలు ఉన్న ఈ రోజుల్లోనే ప్రయాణ బడలకి వాళ్ళు అనేక మంది నలిగిపోతున్నప్పుడు వారు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పిల్లలతో, చిన్న పిల్లలతో కూడా బయలుదేరారు. వారితో వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారి పశువులు కూడా ఉన్నాయి. మరి ఆ అరణ్యాల్లో ఎడారుల్లో దాటుకుండా వెళుతున్నప్పుడు వారిని దేవుడు వారికి ఒక చాటు ఏర్పాటు చేశాడు. అది వారిని ఏం చేస్తుందంటే, ఆ తీవ్రమైనటువంటి ఎండల నుండి, ఆ వస్తున్నటువంటి ప్రతికూలత నుంచి వారిని కాపాడటానికి దేవుడు కల్పించినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు ఈ రోజున మన జీవితంలో కూడా, మన జీవిత యాత్రలో మనం కూడా అనేక విధాలుగా ప్రయాణం చేయవలసినటువంటి జీవిత యాత్ర కొనసాగిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి మార్గాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క స్టేజ్ అంటాం కదా, ఒక్కొక్క ఏజ్లో, లేకపోతే ఏ స్థాయిలో ఉన్న వారికి తగినట్లుగా ఆ స్థాయిలో వారికి ఉండే శ్రమలు, శోధనలు, ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటినీ కూడా జయించుకొని తట్టుకొని ముందుకు సాగాలంటే మనకు కూడా ఒక చాటు అవసరం. ఆయన ఆ రోజున వారికి మేఘమును కల్పించాడు. ఈ రోజున మనకు ఆయన తానే మనకు ఒక ఆశ్రయంగా మనకుండి నడిపిస్తున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు ఎంతో గొప్పది. దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక మానవుని పట్ల, ఆ రోజున ఇశ్రాయేలు పట్లే కాదు, ఈ రోజున విశ్వసించిన మనందరి పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉంది. కానీ మనమే దేవుడు నాకేం చేయట్లేదు, నాకేం చేస్తున్నాడు, నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకు వచ్చే ఆ శ్రమలు తప్పించుకోవడానికి మనకు ఒక చాటుగా ఆయన ఉన్నాడు. అంటే మనకు ఒక ఆశ్రయంగా ఉన్నాడు. ఇంకొంచెం మీకు అర్థమవడం కోసం ఇంకొక వాక్యం చదివితే మీకు కొంత అర్థమైంది. యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతాం. ఈ సమయంలో యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివితే కొంత అర్థమవుతుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. పగలు ఎండకు నీడగా, గాలి వానకు ఆశ్రయముగా, చాటుగా పర్ణశాల ఒకటి ఉండును. అంటే ఒక చాటు దేవుడు తన ప్రజలకు కల్పిస్తున్నాడు ఆయా కాలాల్లో. మరి ఆ రోజున అది ఇశ్రాయేలు ప్రయాణం, యాత్ర. కానీ ఇక యెషయా ప్రవక్త ప్రవచించే కాలానికి వచ్చేటప్పటికి వారు ఆ దేశంలో స్థిరపడి దరిదాపుగా 100 సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్న తర్వాత రాజులు వారిని ఏలారు, ఎన్నో ఎంతోమంది సింహాసనాలు మారారు, దేశం విభాగించబడింది. అటువంటి సమయంలో కూడా దేవుడు వారికి ఎలా ఆశ్రయంగా ఉంటున్నాడో ఇక్కడ ప్రవచిస్తున్నాడు ప్రవక్త.
పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పన్నశాల ఒకటి ఉండును. అంతేకాదు దానికి ముందు ఒక మాట ఉంటే చదువుతున్నాను. సియోనుల కొండలోని ప్రతి నివాస స్థలం మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద విధానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. అంటే ఈ రోజున మరి ఆ రోజున వారికి పర్ణశాల పండుగను దేవుడు ఏర్పాటు చేశారు వారు గుర్తు చేసుకోవడానికి. ఒక పర్ణశాల అనేది ఇది స్థిర నివాసం కాదు, కానీ ప్రయాణం చేసేవారికి తాత్కాలికంగా ఆగటానికి, వారిని కొంత ఉపశమనం కలిగించడానికి ఒక పర్ణశాల అనేది కట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు వెళుతూ వెళుతూ దాన్ని వదిలేయటమో తీసుకెళ్ళిపోవడం జరిగిపోయేది. అయితే మన జీవిత యాత్రలో మనం ఈ భూమి మీద యాత్రికులము పరదేశులమని బైబిల్ చెప్తుంది, భక్తులు చెప్తున్నారు. మనకు కూడా తెలుసు మన యాత్ర ఏదో ఒక రోజున మనం ముగించాల్సి వస్తుంది. అయితే సాగుతున్నటువంటి జీవిత యాత్రలో ఎదురయ్యేటువంటి గాలివానలు కావచ్చు, ఎండలు కావచ్చు, తీవ్రమైనటువంటి సమస్యలు, వీటిని మనం ఆత్మీయంగా అన్వయం చేసుకుంటే కొన్నిసార్లు మన పరిస్థితులు మనల్ని నిలబడనీడ లేకుండా చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తట్టుకోలేనటువంటి తీవ్రమైన ఎండల్లాగా కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే కాల్చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనకు ఒక చాటు కావాలి, మనకు ఒక ఆశ్రయం కావాలి. అది ఎవరంట? ఎవరినో పెట్టట్లేదు ఇక్కడ, ఎవరినో ఇస్తానని చెప్పట్లేదు, తానే మనకు ఒక ఆశ్రయంగా ఉంటున్నాడు. మరి ఆ రోజున వారికి ఆ మేఘములో ఎవరున్నారు? దేవదూత ఉన్నాడు. దేవుని దూత ఆ మేఘములో ఉండి దేవుడు వారి ముందుగా నడిచినట్లుగా ఈ రోజున మనకి కూడా పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగా దేవుడు ఒక పర్ణశాల మనకు దేవుడు కల్పిస్తున్నట్లుగా ఒకటి ఉంటుందని చెప్తున్నారు. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ రోజున మరి క్రైస్తవ సంఘానికి లేక మనం ఇప్పుడున్నటువంటి ఈ సమాజానికి మనకు ఆ పర్ణశాల ఆశ్రయం ఎవరై ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు తన శిష్యులతో చెప్తారు, ఆయన వెళుతూ వెళుతూ ఏమంటారంటే, మీరు భయపడక్కర్లేదు, ఇదిగో పరలోకంలోనూ భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం తోడుగా ఉంటాను అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చూస్తాం. కనుక ప్రియులారా, మనకి ఈ రోజున జీవితంలో ఎదురవుతున్నటువంటి జీవిత యాత్రలో ఎదురవుతున్నటువంటి తట్టుకోలేనటువంటి పరిస్థితులు, వేడివి కలగజేసే, హాని కలగజేసే క్లిష్టమైన పరిస్థితులు, గాలివానలాగా ఇటు అటు కొట్టబడుతూ, ఇదే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉంటుంది, ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడిన దానా అని రాయబడి ఉంటుంది. అంటే ప్రయాసలతో గాలివానలతో కొట్టబడుతూ, అంటే ఈ శ్రమలు, శోధనలు అనేటువంటి ఇరుకులు, ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో, రకరకాల పరిస్థితులతో మనం తట్టుకోలేని స్థితిలో మనకున్నప్పుడు మనకు ఒక ఆశ్రయం ఉంది, ఒక చాటు మనం చాటు చేసుకోవడానికి, అది తప్పించుకోవడానికి మనకు ఒక ఆశ్రయం ఉందనే సంగతి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేయటం కాదు ప్రియులారా, అది వాస్తవం. దేవుడు ఆ రోజున ఇస్రాయిల్ వారు ఆ వాగ్దాన దేశం వెళ్ళేంతవరకు ఎలాగైతే వారిని మేఘం వారి ముందుగా నడిచిందో, మనము మన గమ్యాన్ని చేరేంత వరకు కూడా మన దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, ఆయన మనతో కూడా ఇమ్మానుయేలుగా ఉంటాను. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నారు. కనుక ఎవరు కూడా అధైర్యపడదు జీవితంలో. శోధనలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, నాకెవరూ లేదని కృంగిపోవద్దు. మీకు ఒక ఆశ్రయం ఉంది, మీకు ఒక పర్ణశాల ఉంది, మీకు ఒక చాటుగా ఉండడానికి ఆయన ఒక మేఘం వారికి కల్పించినట్లుగా ఇవాళ మనకు ఒక దేవుడే మనకు ఒక ఆశ్రయంగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు ఒక మాట చెప్తారు, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నానని యెరూషలేం ప్రజలను గురించి ప్రభువు ప్రవచిస్తూ మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో మార్లు ప్రభువు కూడా, దేవుడు కూడా మనల్ని కూడా చేర్చుకోవాలని చూస్తున్నాడు. నీకు వచ్చిన శ్రమను బట్టి చూడండి, 103వ కీర్తనలో ఒక వాక్యం చదువుతాను. ఎంత అద్భుతమైనటువంటి చక్కని, మనకందరూ సుపరిచితం, ఎప్పుడు చదివితే 103వ కీర్తన 13:14 వాక్యాలు చూస్తే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునుచున్నాడు. చూడండి, ఇక్కడ తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతారు. అంతేకాదు, మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉందంట, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎప్పుడు మనకి ఏమి ఎదురవుతుందో, తట్టుకోగలమో తట్టుకోలేని స్థితిలో ఉన్నామో, ఒక తండ్రి తన కుమారుని గురించి, తన బిడ్డల గురించి ఆలోచించినప్పుడు, ఇదిగో నా బిడ్డ ఏమైపోయాడు, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాడని తల్లిదండ్రులు తలడిల్లిపోతున్నారే. ఎందుకు తలడిల్లిపోతున్నారు?
కొంతమంది తల్లిదండ్రులు అంటారు మా వాడికి ఏం పర్లేదు అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. అయితే తండ్రి ఈ లోకపు తల్లిదండ్రులు ఎలా తమ పిల్లల మీద జాలిపడి అయ్యో నా బిడ్డ ఏమైపోతున్నాడో నా కుమార్తె ఏమైపోతున్నా నా బిడ్డలు ఏమైపోతున్నారని తల్లిదండ్రులు ఎలా తలడిల్లిపోయి మనకు సహా వారికి ఏ విధంగానైనా సహాయపడాలని సహకరించాలని ఎలా తాపత్రయపడుతున్నారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా ఆయన వారిని వారి ఎడ జాలి పడటమే కాకుండా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మనం మంటివారమని ఆయనకు తెలుసు అంట. చూడండి, గట్టిగా వానలో తడిస్తే నీళ్ళలో నానితే మట్టి మళ్ళా కరిగిపోద్ది. మనం కూడా ఎక్కువ రోజులు శోధంలో సమస్యల్లో ఉంటే మనం కూడా తట్టుకోలేమని ఆయనకు తెలుసు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మన కష్టస్థితిలో. చూడండి, యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనతో ఉన్నవారు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. ఆయన ద్వారా మేలు పొందిన వారు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. ఒకరోజున మరలా వాళ్లే జ్ఞాపకం చేసుకుని ఫరోక్ అతని గురించి తెలియజేసేటట్లుగా దేవుడు చేశారు. మనలను కూడా మన కష్టస్థితిలో తండ్రిలాగా జ్ఞాపకం చేసుకొని మనకు ఆశ్రయం కల్పించడానికి, ఉపశమనం కల్పించడానికి, లేకపోతే మనకు విడుదలనివ్వడానికి మన యాత్రను మరలా తిరిగి ఏమంటారు మనం తిరిగి రీసైకిల్ అయ్యి లేకపోతే తిరిగి నూతన బలం పొంది రెస్టోర్ అవడానికి దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. కనుక ఒకవేళ శోధించబడుతున్న ప్రియులు ఎవరైనా ఉన్నట్లయితే, ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, నాకెవరున్నారని కృంగిపోనక్కర్లేదు ప్రియ దేవుని బిడ్డ. ఇగో ఈ మధ్య ఈ వర్తమానం ద్వారా నేను మీకు తెలియపరిచే విషయం ఏంటంటే మనకు ఒక చాటు ఉంది. ఆ రోజున వారికి మేఘం ఉన్నట్లుగా ఈ రోజున మనకు దేవుడు ఉన్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు అనుకుంటారు. ఈ రోజున తల్లిదండ్రులు కూడా చేయలేనంత సహాయం, చూడలేనంత విధంగా దేవుడు మనల్ని చూస్తాడు. తల్లిదండ్రి చేసిన దానికంటే కూడా ఎక్కువగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే కదా యెషయా గ్రంథంలో రాయబడి తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని ప్రభువు చెప్పారు. కనుక నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు మనకున్నాడు. ఆయన మనకు ఒక చాటుగా, ఆశ్రయంగా ఉంటున్నాడు. అంతేకాకుండా 121వ కీర్తనలో మనందరికి సుపరిచితమైన కొన్ని మాటలు చదువుతాను. ఈ సందర్భంగా 121వ కీర్తనలో మనందరం ఎప్పుడు చదువుతూ ఉంటాం 121వ కీర్తన 5, 6, 8 వాక్యాలు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును. యెహోవాయే నిన్ను కాపాడువాడు, స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ గమనించు, ఎవరు నిన్ను కాపాడేది, నన్ను కాపాడేది చెప్పండి. జీవితంలో ఎదురయ్యేటువంటి శోధన సమయంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి ఎంత చక్కని మాట. ఈ యాత్ర కీర్తన మనందరికి తెలుసు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్తూ యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుందని చెప్తున్న ఈ భక్తుని మాటల్లో మనం ఇక్కడ చూస్తే యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆ రోజున వారు పారుతేను ప్రవహించు దేశం ప్రవేశించడంతో వారి యాత్ర ముగిసింది. మరి ఈ రోజున మనం మనకు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని కొనసాగించాలి, కుటుంబాన్ని కొనసాగించాలి, మనకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చాలి, మనం వెళ్ళవలసినటువంటి గమ్యం పరలోక రాజ్యానికి చేరాలి. దీన్నింటినీ పొందటం కోసం మనం ఎన్నో సమస్యలు కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడే నిన్ను కాపాడతాడు. ఏ అపాయం రాకుండా ఆయన నీ రాకపోకలేదు నిన్ను కాపాడతాడు. అంతేకాకుండా పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా నిన్ను కాపాడతాడు. మరి ఎన్నోసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం గృహంలో ఉన్నప్పుడు కేవలం ఈ వాతావరణ పరిస్థితుల గురించి ఆలోచించకుండా మరి జీవితంలో ఎదురేటువంటి ఒడుదుడుకులు, సమస్యలు, శోధనలు అనేటువంటి ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటి గాలివాలను కూడా నిన్ను తట్టుకోలేకుండా ముందుకు అడుగు వేయనివ్వకుండా నిన్ను ఉన్న పరిస్థితుల్లో యెహోవాయే నిన్ను కాపాడువాడు, స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ ప్రాణమును కాపాడతాడు. చూడండి ప్రియులరా, మరి గతంలో మనకు వచ్చినటువంటి కరోనా ప్రభావంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే మన ప్రాణమును దేవుడు కాపాడిన ప్రాణం. నా మట్టుకు నేను చెప్పాలంటే ఈ రోజున ఇక్కడ నిలబడటం, ఈ మాటలు అందించటం దేవుడు కాపాడాడు నన్ను. దేవుడు కాపాడి ఈ రోజున మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రతి ఒక్కరిని నడిపిస్తాడని నేను మీకు ధైర్యంగా చెప్పగలను.
విశ్వాసం ఉంచండి. ఎవరో లేరని అధైర్యపడకండి. నాకెవరో సహాయం చేయలేదని ఎవరినో చూసి కృంగిపోవద్దు. ప్రభు వైపు చూసుకుంటూ మనకు సహాయకుడైన దేవుడు ఉన్నాడని ఈ ప్రవచన వాక్యాలు, ఈ దేవుని యొక్క వాగ్దానపు మాటలు మీరు జ్ఞాపకం చేసుకునండి. కేవలం ఇవి ఏదో వారు పాటలు పాడుకుంటూ చక్కగా ఆహ్లాదంగా ఉండడం కోసం చెప్పుకున్న మాటలే కాదు. యెషయా ప్రవచించాడు కదా, యెషయా ప్రవచించాడు పగలు ఎండకు నీడగా గాలివానికి ఆశ్రయంగా ఒక పన్నశాల ఉంటుంది. ఎస్, యేసయ్య వచ్చారు ఈ లోకంలో. ఎన్నో సమస్యలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆకలి దప్పులతో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాడు. అవిటి వారికి కాళ్ళు ఇచ్చాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. మగవారు మాట్లాడారు. తన కుమార్తెతో బాధపడుతున్న ఒక తల్లి వచ్చినప్పుడు ఆ తల్లి సమస్యను పరిష్కరించాడు. తన కుమార్తె చనిపోయిందని యాయూరు వచ్చినప్పుడు యాయూరు కుమార్తెను బ్రతికించాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ఎన్నో విషయాలు ఆయన మనను బలపరుస్తున్నారు, బలపరిచే దేవుడిగా ఉన్నారు. మరి ఇప్పుడు సమకాలీన జీవితంలో చూసినట్లయితే ఎంతోమంది సాక్ష్యానుభవాలు చూస్తే, దైవ బిడ్డలు చెప్తున్న సాక్ష్యాలు మీరు వినండి, ఎంతోమంది దేవుని విశ్వసించిన వారి జీవితాల్లో ఎంత అద్భుత రీతిగా ఎలాంటి స్థితిలో ఉన్నవారిని ఎలా నడిపిస్తున్నాడో మనం వింటూ ఉంటాం. కనుక ప్రియులారా, ఈ మాటలు ఆలకిస్తున్న వారందరూ కూడా గమనించుకొని, దేవుడు మనకు ఒక చాటుగాను ఆశ్రయంగాను ఉన్నాడు. అసలు మూలవాక్యం అంటే ఈ దూతను గురించినటువంటి, మేఘము గురించినటువంటి మాట అసలు నిర్గమకాండంలో మనకు ఉంటుంది. అది దేవుడు చేసిన ఏర్పాటు ఆ రోజున ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చదివి మరి మనం ముందుకు సాగుదాం. నిర్గమకాండం 13వ అధ్యాయంలో చూస్తే 21 నుంచి 22 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగుచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారు ప్రయాణం చేస్తూ ఉండగా, వారు పగలు రాత్రి కూడా ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘములోను, వారికి వెలుగుచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. నిజమే, వారు పగలు రాత్రి కూడా ప్రయాణం చేసే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. పగలైనా రాత్రి అయినా మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం. కానీ మనం ఇందా చదువుకు 101వ కీర్తనలో ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాట మనం అక్కడ చదువుతాం. నిజమే, పగలు రాత్రి కూడా నువ్వు ప్రయాణం చేసేటట్లుగా, అంటే ఏ స్థితిలోంచైనా, చీకట్లో ప్రయాణం చేసినా వెలుగులో ప్రయాణం చేసినా ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్లాల్సి వచ్చినా వాటన్నిటిలో కూడా నీకు ముందుగా వారిని ముందుగా వారికి ముందుండి నడిపించడానికి దేవుడే. మరి ఆ రోజున దూత అని చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ చెప్పబడింది వారికి వెలుగుచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచు, అంటే ఉండి ఎవరున్నారు, దేవుడే ఉన్నాడు అక్కడ. వారికి ముందుగా దేవుడే ఉండి నడిపించాడు వారిని, వారి పరిస్థితులను గమనిస్తున్నాడు. పగలు వారు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారో, రాత్రివేళ వారికి ఎలాంటి భద్రత కల్పించాలో అన్ని దేవుడు వారికి ఆ మేఘములో ఉండి ఏం చేస్తూ వచ్చారంటే నడిపించుకుంటూ వచ్చారు. అంతేకాదు, ఆయన పగటివేళ మేఘస్తంభమునైనా రాత్రివేళ అగ్నిస్తంభమునైనా ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. నిజమే, మరి ఈ రోజున మన కొరకు దేవుడు చేసిన ఏర్పాటు దేవుడేం తొలగించే తాత్కాలికమైన చేయలేదు, ఆయన శాశ్వతమైనటువంటి ఏర్పాటు. అందుకనేమో యిర్మీయా గ్రంథంలో ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఈ లోకంలో ఉన్నటువంటి వారు లేకపోతే ఎవరైనా సహాయం చేసేవారు తాత్కాలికంగా చేయగలుగుతారేమో, కానీ మనకు మన జీవితకాలం అంతా మనకు తోడుగా ఉండి మనం దేవుని రాజ్యం చేరేంత వరకు కూడా మనతో ఉండి నడిపించడానికి మన దేవుడు మనకు ముందుగా నడుస్తాడు. మరి ఎంత గొప్ప సంకల్పము, ప్రేమ కలిగిన దేవుని యొక్క ఏర్పాట్లు మరి నువ్వు ఉన్నావా? ఆ దేవుని యొక్క ఏర్పాటు ఉందనే సంగతి అసలు గ్రహించుకుంటున్నారా? చాలామంది ఇవి తెలియనట్లుగా ప్రార్థనలో కూడా కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మనకు ఆయన చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసేసాడు. మన తెలుగులో ఒక మంచి సామెత ఉంటుంది, నారు పోసిన వాడే నీరు పోస్తాడని. అంటే మనం జన్మించినప్పుడే, మనం విత్తనం విత్తినప్పుడే దానికి కావలసినటువంటి వర్షము, ఆ ఎండ, వాతావరణం. ఒక వ్యక్తి ఎవరో చెప్తే విన్నాను, ఒక పువ్వు పుష్పించాలంటే, ఒక పుష్పం లేక ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి ఎండ ఎంత అవసరమో వర్షం కూడా అంతే అవసరం. వర్షం ఉంటే అది ఫలించదు. ఎండ కావాలి, వాన కావాలి. అలాగే జీవితంలో కూడా
మరి కొన్ని పరిస్థితులు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఫలవంతమైన జీవితంలోకి నడిపిస్తున్నాడు అనుకోవాలి తప్ప నాకెందుకు ఇలా జరిగిందనే మాట రానివ్వద్దు. దయచేసి ఇది నా కోసం, దేవుడి దీని వెనక ఏ ఏర్పాటు ఉందో అని గ్రహించుకోండి ఒకసారి. ఎందుకంటే మన కోసం ఆయన అన్ని మేలుకరంగానే చేశాడు. ఆయన చేసిందంతా మంచిది 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 అని చూశాడు. ఆ రోజున చెట్లను చూసినప్పుడు మంచిదిగా చూశాడు, ఆకాశ నక్షత్రాలను చేసినప్పుడు మంచిదిగా చూశాడు, వెలుగు కలగజేసినప్పుడు మంచిదిగా చూశాడు, మనిషిని చేసినప్పుడు మంచిగా చూశాడు. కానీ అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయం కూడా చేశాడు. అంటే మనకి ఏది ఎప్పుడు అవసరం అవుతుందో ప్రతిదీ మనకు, అసలు నీకు జరగాల్సిన మేలు ఏదన్నా ఉంది అంటే అది చేయటానికి వెనుతీయడు మన దేవుడు. అంతటి ప్రేమామయుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక నీకు ఒక ఆశ్రయం ఉంది, నీకు ఒక చాటు ఉంది. దేవుడిని ఆశ్రయించండి, నీకు ముందుగా నడుస్తాడు ఆయన. మన పెద్దలు మనకు నేర్పారు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని బయలుదేరమని. నిజమే, అది మానకూడదు ఎవరు. ఈరోజు కొంతమంది ఫ్యాషన్ అయిపోయినట్టుంది. ప్రతి సమయంలో ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకోండి, దేవా నేను పని మీద వెళ్తున్నాను, నాకు ముందుగా కార్యం సఫలం చేయమని ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థన వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఒక పని చేసి వచ్చిన తర్వాత ప్రభువా దాన్ని ఫలింప చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు. అది వాస్తవం. పితరుల జీవితంలో జరిగింది, నేడు అనేకుల జీవితాల్లో జరుగుతుంది, మన జీవితంలో కూడా దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే మన పట్ల దేవునికున్న ఏర్పాటు అంత ఉన్నతమైంది, అంత గొప్పది కూడా, అంత శాశ్వతమైంది కూడా. కాబట్టి మనకు ఇది చూడండి, భయపడిన బిడ్డ తల్లిచాటుకి వెళ్ళినట్లుగా ఈరోజున మనం కూడా మన దేవుని చాటుకి వెళ్ళటానికి మనకు ఒక ఆశ్రయం కల్పించాడు ఆయన. దేవా అంటూ నువ్వు మన పెడితే చూడండి శిష్యులు ఆ రోజున, పేతురు క్షమించండి, పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి వస్తానన్నాడు. సరే నాడు రా పేతురు అన్నప్పుడు ఆయన గాలిని సముద్రం చూసి భయపడిపోయాడు, మునిగిపోసాగాడు. వెంటనే ప్రభువా నశించిపోతున్నాను అని కేకలు వేసినప్పుడు వెంటనే ప్రభు అతను చేయబట్టుకొని, ఎందుకు సందేహపడ్డావు అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు ఇలానే. వారు కూడా గాలి సముద్రం మీద గాలి లేచినప్పుడు ఆ పడవ అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు ఓ భయపడిపోయి ప్రభు దగ్గరికి వచ్చి, ఓ ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటూ ఆయన్ని తట్టి లేపుతున్నప్పుడు ఆయన వెంటనే లేచి గాలిని సముద్రాన్ని గద్దించలా శిష్యులు గద్దించాడు. ఎందుకయ్యా మీరు సందేహపడుతున్నారు అల్పవిశ్వాసులారా అంటే ఆ మాటలో ఎంత నేను లేనా నేనున్నాను కదా అన్నంత ధైర్యం ఆయన ఇస్తున్నాడు. నేనున్నాను కదా, నేనుంటే మీకేమవుతుంది. వెంటనే అప్పుడు గాలి సముద్రం నిమ్మళించు అనగానే ఒక గద్దెంపు గద్దించగానే ఎక్కడ సముద్రం అక్కడ, ఎక్కడ గాలి అక్కడ నిమ్మళం అయిపోయింది. మనతో ప్రభువు ఉన్నాడండి. అసలు ఇంతకీ భయం ఎవరికంటే, ప్రభువు లేని వారికి భయపడాలి కానీ, ప్రభువుని కలిగి లేని వారు భయపడాలి కానీ, దేవునితో నిత్యము సహవాసం చేస్తూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ నిత్యము ప్రభువుతో గడిపే వారికి అసలు ఏ భయము ఉండదు. ఎందుకంటే ప్రభువే మనకు అనుక్షణం మనకు ముందుగా ఉండి మనతో కూడా ఉండి నడిపించడానికి ఆయన తన దూతను పంపించాడు. ఇప్పుడైతే దూతనే కాదు ఆయనే స్వయంగా మనతో ఉన్నాడు. మనతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చూడండి ఆయన ఏర్పాట్లు రకరకాలుగా డాక్టర్లు భేదాలు ఎన్నిపెట్టుకున్నా దేవుని సంకల్పం అయితే గొప్పది. ప్రభు మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనలో నివసించడానికి పరిశుద్ధాత్మను కుమరించాడు. మరలా మనం కొనిపోవడానికి తానే స్వయంగా రాబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించుకొని ప్రార్థన చేసుకొని ప్రభుతో ముందుకు సాగిపోదాం. ఈ జీవితంలో నీకు ఒక చాటు ఉంది, చాటు నీకు ఒక ఆశ్రయం ఉంది. నిన్ను అంటే చాటుగా తప్పుకోవడానికి నాకు ఇదిగో చూడండి, ఇప్పుడు గాలి వాన వస్తుంది, వర్షం గబగబ వస్తుంది, ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడ షెల్టర్ దొరుకుతుందని పరిగెత్తుతారు. ఎస్, అంతే. నీ జీవితంలో శోధన ఎదురైంది, సమస్య ఎదురైంది, నీకు ఒక షెల్టర్గా ఏసై ఉన్నాడు. ప్రభువా నశించిపోతున్నానయ్యా నన్ను రక్షించు. అది ఆ భర్తమైలాగా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఒక చిన్న కేకయ్య ప్రభు ఆగిపోయాడు, తీసుకురండి అతను నా దగ్గరకు. ఏం చేయమంటావయ్యా? అయ్యా దృష్టి కావాలి, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది వెళ్ళు. అతడు దృష్టి పొంది ప్రభుని వెంబడిస్తున్నాడు. మరి మనం అలా ప్రభుని వెంబడించడానికి మనం ఎందుకు భయపడుతున్నాం? మనం కూడా ఈ రోజున ధైర్యంగా కళ్ళు లేని వాడు కూడా ప్రభువును చూడగలిగాడే, కళ్ళు మరలా దృష్టి పొందగలిగాడే. సముద్రంలో నశించిపోతున్న వారు కూడా తుఫాను రేగినప్పుడు ఆ తుఫాను కూడా అణిచి వారి గమ్యానికి చేరినప్పుడు మనల్ని చేర్చడా? మనకు ఒక ఆశ్రయం, మనకు ఒక మేఘం, మనకు ఒక చాటుగా ఉంటాను. రాత్రి వేళ వెలుగవటానికి అగ్నిస్తంభం, పగటి వేళ వారికి తోడుగా ఉండటానికి, ఎండవేడి నుంచి వారిని కాపాడటానికి మేఘ రూపంలో ఉన్న దేవుడే ఈరోజున మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు సమస్యలు శోధనలు అన్నిటి నుంచి విడిపించి తప్పించి మనల్ని ఒక ఉన్నతమైన గమ్యం చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
రండి ప్రియులారా, నువ్వు ఎదుర్కోలేని శోధనతో ఉన్నట్లయితే ప్రభుని వేడుకో, దాన్ని విడిపిస్తాడు ఆయన. ఒకవేళ తట్టుకోలేని ఇరుకులు ఇబ్బందులున్నా, తాళలేని అగ్ని వంటి కొలిమి వంటి సమస్యలు నీకున్నా, అన్నింటిలోంచి తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడా, మా ఆదరణ మా బలమోయిన మా తండ్రి, మా ఆశ్రయమైన దేవా, మాకు చాటుగా ఉండటానికి మేఘమును కల్పించే ఆ రోజున ఇశ్రాయేలుకి, ఈ రోజున మీరే మాకు ఒక ఆశ్రయముగాను నివాస స్థలముగాను ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్పదేవ, మీ పరిశుద్ధనామాన్ని స్తుతిస్తున్నాం. ఎవరైతే ఏ శోధనల చేత కొట్టబడుతున్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, సహాయం లేక అల్లాడిపోతున్నారో, దేవా కనికరించి ఇప్పుడే మీ బాహువు చాపి వారిని ఆదుకొనండి, సహాయం చేయండి, విడిపించండి. రాజా, మీరున్నంత వరకు మాకు ఏ బాధ లేదు నాయన, ఏ సమస్య మమ్మల్ని ఏమీ చేయలేదు నాయన. ఎందుకంటే దేవాన్ని రెక్కల చాటును మమ్మల్ని కాచే దేవుడవు ప్రభువా. నీ కనుదృష్టి మాపై ఉంచండి. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారి జీవితానికి మీరే ఆశ్రయముగాను తోడుగాను ఆశ్రయదుర్గముగాను నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ, ఆశీర్వాదం కూడి ఉన్న మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక.